My name is Venkat Lakshma. I am studying 4th class. The lesson name is Parivartana. I by Peru Ramu Atanante Andriki Istam. Ramu Tandri Pula Baga Dabbunna Vyakti. Pedda Illu Kuda Unda Intlo Ramu Chadukodaniki Oka Gadi Kuda Undi. Ramuku Baddhakam Ekkuva Chadukunte Shraddha Takkuva. Gadilo Puttakalu Ekkada Akkada Chitravandamga Padistadu. ఆ రోజు ఆలస్యంగా నిద్ర లేచాడు. ఇద్దరు వంట గదిలో నుంచి వాళ్ళ అమ్మ గొంతు వినిపించింది. బాబు రాము చుట్టుపక్కల పిల్లలందరూ బడికి వెళ్ళిపోతున్నారు, నువ్వు కూడా త్వరగా తయారయ్యి బడికి వెళ్ళు అంది. కాసేపటి తర్వాత పుస్తకాల సంచి దానికి తగ్గించుకొని బయలుదేరాడు. కొంత దూరం నడిచేసరికి దారిలో ఉన్న మామిడి తోటలోకి వెళ్ళాలనిపించింది. వెంటనే దారి మన్నాడు రాము. మామిడి తోటకు చేరుకున్నారు. పారుతున్న నీళ్ళ గలగలు పక్షుల కిలకిలలు వాటి రెక్కలు తపతపలతో పచ్చని ప్రకృతి ఆహ్లాదంగా ఉంది. రాముకు బద్దకం ఎక్కువ రాముకు ఎంతో సంతోషంగా ఉంది. అక్కడ ఉన్న పక్షులతో ఆడుకోవాలనిపించింది. చెట్టు కొమ్మ పైన కాకి కనిపించింది. కాకి కాకి మనం ఆడుకుందామా అని అడిగాడు. దానికి కాకి, అయ్యో బాబు రానన్నది వానాకాలం, అసలు నాకు గూడు లేదు. ఒక్కొక్క పుల్లను తెచ్చుకొని శ్రమించి గూడు కట్టుకుంటున్నా, నీతో ఆడడం కుదరదు అని చెప్పి ఎగిరిపోయింది. రాము చిలిపించుకున్నాడు. ఇంకా అక్కడ ఉన్న పారుతున్న తేనెటీగ కనిపించింది. రాము ముక్కల ఆనందం. తేనెటీగ పలకరించాడు. తేనెటీగ తేనెటీగ మనం ఆడుతున్నాము అని ఆసక్తిగా అడిగాడు. రాము మాటలన్నీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూనే, నాకు అంత తీరక లేదు బాబు, పూల నుంచి తేనెను సేకరిస్తున్నాను. పూలు తొందరగా వాడిపోతాయి, నాకు చాలా చాలా పని ఉంది అని తుమ్మెదే ఎగిరిపోయింది. రాము దిగులు పడ్డాడు. ఇంతలో ఎదురుగా చీమ కనిపించింది. చీమ మనం ఆడుకుందామా అని ఆ త్రంగ అడిగాడు. బాబు ఇది నేను గింజలు సేకరించుకునే కాలం, ఇప్పుడు సేకరించకపోతే రానన్నది వానాకాలం, అప్పుడే తింటాం. ఇప్పుడు కష్టపడి గింజలను సేకరించి దాచుకుంటాం, అప్పుడే సుఖంగా ఉండొచ్చు అంటూ గింజను మూసుకుపోయింది. అదేంటి నాతో ఎవరు ఆడుకోవడానికి రావటం లేదు అని రాము అక్కడే కూర్చొని ఆలోచించసాగాడు. కాకి తేనెకి చీమ వాటి పనులు అవి ఉన్నాయి కదా, నాకు ఇప్పుడే ఉన్న పని బడికి వెళ్ళి చదువుకోవడమే కదా. నేను ఎందుకు బడికి వెళ్ళకుండా ఇలా వ్యక్తిగా తిరుగుతున్నాను, నేను బడికి వెళతాను అని అనుకున్నాడు. వెంటనే కింద పడి ఉన్న పుస్తకాల సంచి తీవ్రంగా చేతిలోకి తీసుకున్నాడు. మళ్ళీ బడికి వెళ్ళి దారిలో వచ్చాడు. ఎదురుగా బడి ఆత్మీయంగా కనిపిస్తుంది.